రిక్వెస్ట్ యూ ఆల్ టు లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. ప్లీజ్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ. సీ, వేర్ డిడ్ వి గో రాంగ్ వాస్ ఇన్ ద బిగినింగ్. హూ గేవ్ ద వెల్కమ్ అడ్రస్? మీరు ఇచ్చారా వెల్కమ్ అడ్రస్ స్టార్టింగ్? సీ, దీంట్లో డిస్కవరింగ్ స్టేజ్, కనెక్టింగ్ స్టేజ్ అనేం లేదు. సో వెల్కమ్ అడ్రస్ ఇస్ ది ఓన్లీ సోర్స్ వేర్ యూ క్యాన్ బ్రింగ్ దెమ్. ఆల్రెడీ మీకు తెలుసు 10 o'clock టైం ఇచ్చారు, 2:30 స్టార్ట్ చేస్తున్నారు, పేరెంట్స్ ఆర్ ఆల్ ఆల్రెడీ ఇరిటేటెడ్ అనేది మీకు తెలుసు అనమాట. అప్పుడు వెన్ యూ కమ్ టు ద వెల్కమ్ బోర్డ్, వెల్కమ్ చెప్పేది మీరు పోడియంకు రాగానే, ఫస్ట్ ఐ వాంట్ టు ఆస్క్ ఫర్ అపాలజీ ఫర్ సచ్ డిలే, నన్ను మమ్మల్ని క్షమించండి అని ఫస్ట్ మీరు చెప్పాలన్నమాట. సి, ద మోమెంట్ యూ నో దే ఆర్ వెరీ హాట్, ఇఫ్ యూ ఆల్సో స్టార్ట్ హాట్, ఇట్ విల్ బి ఓన్లీ ఆర్గ్యుమెంట్. దట్ ఈస్ వాట్ ఐ సర్ మై. మరి వాళ్ళ అన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు ప్రిన్సిపల్ అంటే అన్నిటికీ ఆన్సర్ చేయాలా, ఐఆమ్ ఇన్ అ పొజిషన్ అనేది ఉండకూడదు. సి, బికాస్ యూ హ్యావ్ ఇన్వైటెడ్ దే హ్యావ్ కమ్, దే డిడ్ నాట్ కమ్ హియర్ ఆన్ దేర్ ఓన్. అర్థమైందా? సి, ఇన్ అ స్కూల్ వెన్ యు ఆర్ ఇన్వైటింగ్ ద పేరెంట్స్ ఫర్ మీటింగ్, ఇట్ ఈస్ ఆన్ యువర్ ఇన్విటేషన్ దే ఆర్ కమింగ్. సో వీ హ్యావ్ టు బి హంబుల్. యూ కెనాట్ సే ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్, ప్లీజ్ గివ్ మీ టైం, మీరు కూర్చోండి అనేది చెప్పకూడదు. ఏం చెప్పాలంటే, మీరు అందర్ క్వశ్చన్ నేను అర్థం చేసుకుంటాను, ప్లీజ్ క్షమించండి, ఇట్లాంటి పరిస్థితి ఇంకా మీదట రాకూడదు, అందుకనే మీకు ఒక స్లిప్ ఇచ్చాము, దాంట్లో మేము చెప్పినాము అడలసెన్స్ కోసం చేస్తున్నామని. ఇన్ని ఇయర్స్గా మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి మేము మీ ఆలోచన కూడా తీసుకొని ఎంత బాగా మన పిల్లోళ్ళ పరిస్థితిని బాగా చేసేకి ఒక ప్రయత్నం ఇక్కడ చేస్తాం అందుకని మిమ్మల్ని పిలిచాము. See, that you told afterwards, once you were not able to answer the question, you told that. They never allowed you to go to the agenda. So, దాని ఫస్ట్ మనం పిచ్చి వాళ్ళు వచ్చినాం. సో వాళ్ళు ఏది చెప్పినా ఓకే సారీ అనల్ల ఫస్ట్, అది ఇట్ హ్యాస్ టు బి ఫ్రమ్ అవర్ ఎండ్, వీఆర్ వెరీ సారీ, క్షమించండి అని చెప్పిన వెంటనే వాళ్ళకు కూల్ డౌన్ అయిపోతారు. ఇప్పుడు ఇన్ సమ్ పేరెంట్స్ వేర్ షౌటింగ్ బట్ దేర్ వాస్ ఎ టీచర్, దేర్ వాస్ ఎ పేరెంట్ హూ సెడ్, ఏమో ఇంతసేపు అయిపోయింది ఏం చెప్తారని అనుకున్నానని చెప్పారు. నౌ యూ షుడ్ హ్యావ్ అక్నాలెడ్జ్డ్ హర్. ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ దట్ పేరెంట్స్ బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్. నాకు తెలుసు మీకు అందరికీ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టి మీ పిల్లోళ్ళ కోసం ఇక్కడ వచ్చారు. మేము కూడా మీ పిల్లోడిని బాగా మంచి ఒక స్టూడెంట్గా చేయాలనుకునే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాము. 3 డేస్గా మా స్కూల్ టీచర్స్ని మేము క్వెస్ట్ అనే ప్రోగ్రామ్కి, అది ఎప్పుడు చెప్పేది ఆ ఇంట్రొడక్షన్ ఇచ్చినాక, నౌ వీ వాంట్ టు షేర్ దిస్ విత్ యూ. మీరు నేను ఇద్దరం కలిసి మన పిల్లోళ్లకు మంచి భవిష్యత్ ఇచ్చేది వీలవుతుంది. సో దాన్ని బట్టి మాట్లాడే కోసమే మిమ్మల్ని ఇక్కడ పిలిచాము అనేది ఫస్ట్ వాళ్ళకు చెప్పాలి. వాళ్ళ చెప్పినది బట్టి అక్కడ స్టూడెంట్స్లో వెన్ స్టూడెంట్స్ ఆర్ ఆన్సరింగ్ దాని నుంచి క్వశ్చన్ పెట్టాలి. పేరెంట్స్ చెప్పిన నుంచి మీరు క్వశ్చన్ పెడితే ఇంకా అయిపోయింది కదా, మనకి ఛాన్సే దొరకదు అనమాట మాట్లాడేది. సో వీ మస్ట్ ఆల్వేస్ ట్రై టు స్టాప్ దెమ్. దెన్ వన్స్ యూ స్టార్టెడ్ విత్ ది యాక్టివిటీ యువర్ ఎక్స్ప్లెనేషన్ షుడ్ బి వెరీ గుడ్. మీరు దీన్ని ఏమన్నారు, ఏమన్నారు టూల్ని ఏమన్నారు, పొటాటోని ఏమన్నారు, హూమిటీ కంపేర్ స్టూడెంట్స్ ఎవరు, పొటాటోనా టూల్నా, టూల్నా పొటాటో ఎవరు అయితే, పొటాటోనా ఫస్ట్ ఆ కన్ఫ్యూషన్ నుంచి బయటికి, పొటాటో ఇస్ స్టూడెంట్స్. దెన్ వాట్ ఆర్ దీస్, వాట్ ఆర్ దీస్ టూల్స్, టీచర్స్ ఆర్ స్కూల్ టీచర్ చెప్తున్నారు, వాట్ ఈస్ దిస్ టీచింగ్ పాలసీ, బేసిక్ అండర్స్టాండింగ్. దాంట్లోనే యూ షుడ్ బి వెరీ స్మార్ట్ ఇన్ ఎక్స్ప్లెయిన్. నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ, ప్లీజ్ అండర్స్టాండ్. మనకు మన పిల్లోళ్ళు చాలా ఇంపార్టెంట్. మీకు ఒక బాబు ఒక అమ్మాయి మా స్కూల్లో చదువుతున్నారు, బట్ మాకు అందరి పిల్లోళ్ళు మా పిల్లోళ్ళు. సో మాకు బాధ్యత ఎక్కువ మీకన్నా,
బట్ వీఆర్ రెడీ టు హెల్ప్ బట్ వీ నీడ్ యువర్ సపోర్ట్ ఆల్సో అని చెప్పాలి. వీ నీడ్ యువర్ సపోర్ట్. మీ పిల్లల గురించి మీకు బాగా తెలుసు. వీ వాంట్ గివ్ అవర్ 100%. అందుకే మిమ్మల్ని పిలిచాము. మీ సపోర్ట్ కూడా మాకు ఉంటే మేము ఇంకా బాగా మీ పిల్లలకు చేయొచ్చు. ఇప్పుడు ఈ పొటాటో ఫస్ట్ వాళ్ళు వచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పారు. దే కేమ్ ఫార్వర్డ్ టు పార్టిసిపేట్. సో యూ మస్ట్ హావ్ థ్యాంక్డ్ దెమ్. సీ దీస్ ఆర్ ఆల్ బేసిక్ థింగ్స్. వాళ్ళు ఫోర్ టీచర్స్, ఫోర్ పేరెంట్స్ వాలంటీర్గా వచ్చారు కదా. యూ మస్ట్ అప్రిషియేట్ దెమ్. అవన్నీ చేస్తే వాళ్ళంతా మన పక్క అయిపోతారు. The moment you acknowledge them, వాళ్ళకు థ్యాంక్స్ చెప్పడము, సారీ చెప్పడము అలా చెప్తే వాళ్ళంతా మన వైపు. అందుకే దే నెవర్ అలౌడ్ హిమ్ టు టాక్. వై? బికాస్ హీఈస్ దేర్ రిప్రజెంటేటివ్ అండ్ యూ హ్యావ్ నాట్ గివెన్ ద ప్రాపర్ రెస్పెక్ట్ టు దిస్ క్రౌడ్. వాళ్ళు సారీ చెప్పారు అన్ని, ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్పలేదు. అండ్ దెన్ దే కేమ్ హియర్ ఫర్ ద యాక్టివిటీ. యాక్టివిటీ చేసినాక చాలా థ్యాంక్స్, ఐ వాంట్ టు థ్యాంక్ దీస్ ఫోర్ టీచర్, ఫోర్ పేరెంట్స్ హూ కేమ్ ఫార్వర్డ్ టు డూ దిస్ యాక్టివిటీ అని చెప్పాలి. నౌ ఐ గివ్ యూ ద ఎక్స్ప్లెనేషన్. పొటాటోస్ ఆర్ చిల్డ్రన్. ఈ టూల్స్ పేరెంట్స్ అన్నమాట. ఎందుకు అట్లా అంటున్నానంటే పేరెంట్స్లో ఫోర్ టైప్స్ ఉన్నారు. ఫస్ట్ టైప్ ఎట్లాంటి వాళ్ళు అంటే, నా బాబు ఏది చేసినా కరెక్టే అండ్ దిస్ అవుటర్ స్కిన్ ఇస్ ది నెగటివ్ బిహేవియర్ ఆఫ్ ద చైల్డ్. మనం అందరి ప్రయత్నం ఏమి, ఈ నెగటివ్ బిహేవియర్ని క్లియర్ చేసి మంచి పిల్లోళ్ళగా చేయడం. ఇప్పుడు కొన్ని పేరెంట్స్ వాళ్ళ పిల్లోళ్ళ మీద ఎక్కువ ప్రేమతో వాళ్ళు ఏది తప్పు చేసినా దానికి ఏమనరు. అట్లాంటి వాళ్ళు ఈ బ్లంట్ స్పెక్ట్రా మాదిరి. దీంతో మనము నెగటివ్ బిహేవియర్స్ క్లీన్ చేసేది కాదు. ఇంకొన్ని పేరెంట్స్ చూస్తే బాగా కొట్టారు పిల్లోళ్ళు. ఇట్లా బాడీ ఫుల్ వాళ్లకు మార్క్స్ ఉంటుంది. చాలా హార్ష్గా ఉన్నా కూడా పిల్లోళ్ళు మన మాట వినరు. వాళ్ళకి ఇంకా కొంచెం రివెంజ్ ఎక్కువయ్యి వాళ్ళు పెద్దోళ్ళు అయినాక ఫస్ట్ మమ్మల్ని ఓల్డ్ హోమ్ ఏజ్. సో సమ్ పేరెంట్స్ ఆర్ వెరీ టఫ్, హార్ష్గా డీల్ చేస్తారు పిల్లోళ్ళని. కొట్టడం, బెల్ట్ తీసి కొట్టడం, తప్పు చేస్తే కొట్టడం. అట్లాంటి పిల్లోళ్లకు హార్ట్లో ఫుల్గా ఇది రణం ఉంటుందన్నమాట. సో పైన ఫుల్ నెగటివ్ బిహేవియర్స్ విల్ నాట్ గో, బట్ దట్ విల్ బి దేర్ యాజ్ అ రివెంజ్. ఇంకొన్ని పేరెంట్స్ కొట్టరు బట్ హార్ష్ వర్డ్స్ యూజ్ చేస్తారన్నమాట. దీంతో ఇట్లా ప్రిక్ చేస్తే ఎట్లా ఉంటుంది, అలా యూజ్ చేస్తారు వాళ్ళు వర్డ్స్. అట్లాంటి పిల్లోళ్ళలో కూడా ఏమి చేంజెస్ రావు. తిట్టడము కొట్టడము సొల్యూషన్ కాదు. అట్లాంటి పిల్లోడిని మనం మార్చేకి ఛాన్సే లేదనమాట. నౌ పీలర్తో మనం చేసాము, స్కిన్ ఒక్కటే బయటికి వచ్చింది, ఫ్లెష్లో ఏమీ బాధర్ లేదు. ఇట్ ఈస్ క్లియర్, ద పొటాటో ఇస్ వెరీ క్లియర్. సో వెన్ టు బి హార్ష్, వెన్ టు బి సాఫ్ట్, వెన్ టు బి కైండ్ టు ద చిల్డ్రన్, వెన్ టు బి ఎ ఫ్రెండ్, వెన్ టు బి ఎ పేరెంట్ అనేది ఎట్లాంటి పేరెంట్కి అది అర్థమవుతుందో అట్లాంటి పేరెంట్ క్యాన్ ప్రొడ్యూస్ వండర్ఫుల్ చిల్డ్రన్. దాని గురించి మాట్లాడేకి ఈ మీటింగ్ మిమ్మల్ని పిలిచాము. మనమందరికీ ఒకే ఒక గోల్ అనమాట, మన పిల్లోళ్ళు బాగా పైకి రావు. ది ఆల్ షుడ్ స్టడీ వెల్ అండ్ కమ్ అప్ ఇన్ లైఫ్. దానికి ఎట్లాంటి వే మనం యూజ్ చేయాలా అనేది మేము 3 డేస్ వర్క్షాప్కి వెళ్ళి నేర్చుకున్నాం. వీ వాంటెడ్ టు షేర్ ఇట్ విత్ యూ పేరెంట్స్ సో దట్ టుగెదర్ వీ క్యాన్ మేక్ అవర్ చిల్డ్రన్ ద బెస్ట్. ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ దెమ్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ రెస్పెక్ట్ ఫర్ అదర్స్ అనమాట. సో ఆ రెస్పెక్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ అవర్ స్కూల్ టు హ్యావ్ టు కిడ్స్ అండ్ ఎల్డర్ అండ్ యంగర్ బాయ్స్, టూ బాయ్స్. వన్ బాయ్ హ్యాస్ లాస్ట్ దట్ మీన్స్ హీ లాస్ట్ హిస్ లైఫ్, హీ కమిటెడ్ సూసైడ్ బై సిన్స్ దట్ పేరెంట్స్ ఆర్ వెరీ టఫ్ టువర్డ్స్ హిమ్.
సో దే స్టార్టెడ్ టు ద సెకండ్ వన్ సిన్స్ హీ ఈజ్ ఓన్లీ వన్ దే స్టార్టెడ్ లిటిల్ పంపరింగ్ అండ్ దే డోంట్ వాంట్ టు బీ యాజ్ ఫస్ట్ వన్ సో దిస్ బాయ్ సెకండ్ బాయ్ యాజ్ అన్ ఆపర్చునిటీ హీ హ్యాస్ స్టార్టెడ్ ఎడిక్టింగ్ టు బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ స్పాయిటీస్ ఇన్ గర్ల్స్ లైక్ దెన్ సో వీ ఇన్స్ట్రక్టెడ్ పేరెంట్స్ పేరెంట్స్ ఆర్ ఆల్సో సేయింగ్ దట్ వీఆర్ ఆల్సో మైండింగ్ హిమ్ ఆల్వేస్ బట్ ఈవెన్ హీ ఈస్ నాట్ కేరింగ్ వాట్ షెల్ హీ ఆల్రెడీ లాస్ట్ వన్ అవర్ లిమిట్ ఇస్ యాజ్ అ టీచర్ వీ హ్యావ్ సమ్ లిమిట్స్ మీరు ఏం చెప్పగలరంటే ప్లీజ్ దండిగా ప్యాంపర్ చేయదండి వీఆర్ ఆల్సో అడ్వైసింగ్ హిమ్ హియర్ మీరు కూడా అడ్వైస్ చేయండి ఇన్స్ట్రక్టింగ్ ఫ్యాంపరింగ్ ఆల్సో అండ్ వీఆర్ ఆల్సో కౌన్సిలింగ్ ఫ్రీక్వెంట్లీ బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ హీ ఈస్ నాట్ ఇన్ ది సేమ్ ఓకే ఐ నాట్ రిపీట్ ఇట్ అగైన్ బట్ హీ ఈస్ డూయింగ్ ద సేమ్ దట్స్ వాట్ దట్ చైల్డ్ నీడ్స్ కౌన్సిలింగ్ బికాస్ ఆ చైల్డ్ లోపల బాగా ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఆల్ దీస్ థింగ్స్ యాజ్ పాజిటివ్ హీ హాస్ టేకెన్ ఇట్ యాజ్ నెగటివ్ నౌ హీ నోస్ పేరెంట్స్ డోంట్ వాంట్ టు లూజ్ హిమ్ ఏది తప్పు చేసినా మా ఐఆమ్ అప్పర్ బికాస్ మై పేరెంట్స్ నీడ్ మీ సో ఎట్లాంటి పరిస్థితిలో నేను ఉన్నా కూడా వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేసుకుంటారు అనేది వాళ్ళకి బాగా పడింది సో హీ విల్ టేక్ హీ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు డూ మిస్టేక్స్ పేరెంట్స్ ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉండాలో అప్పుడు స్ట్రిక్ట్గానే ఉండాలా అది మనము వాళ్ళకు ఆ సర్ప్రైజింగ్ ఇయర్స్ బుక్ వాళ్ళకు చదివితే వాళ్ళకు అర్థమవుతుంది దెన్ యూ క్యాన్ సిట్ విత్ యువర్ మేనేజ్మెంట్ అరేంజ్ ఫర్ కౌన్సిలర్ అండ్ దెన్ గివ్ కౌన్సిలింగ్ టు ద చిల్డ్రన్ ఎవ్రీ స్కూల్ మస్ట్ హ్యావ్ కౌన్సిలర్స్ ఇట్ ఈస్ మ్యాండేటరీ ఇట్ ఈస్ జియో హెస్ బీన్ పాస్డ్ ఎవ్రీ స్కూల్ షుడ్ హ్యావ్ కౌన్సిలర్స్ ఇఫ్ యువర్ స్కూల్ డజంట్ హ్యావ్ కౌన్సిలర్స్ టాక్ టు యువర్ మేనేజ్మెంట్ అండ్ దెన్ టెల్ దెమ్ వెరీ స్ట్రిక్ట్లీ దట్ దే షుడ్ ప్రొవైడ్ టూ కౌన్సిలర్స్ ఒకటి ప్రైమరీకి ఇంకొకటి ఫర్ ది హై స్కూల్ దే మస్ట్ హ్యావ్ కౌన్సిలర్స్ బికాస్ అవర్ లిమిట్ ఈస్ ఓన్లీ టు సమ్ ఎక్స్టెంట్ యూ క్యాన్ గివ్ దెమ్ యూ క్యాన్ టెల్ దెమ్ యూ క్యాన్ ఈవెన్ పికప్ అన్ ఆర్గ్యుమెంట్ విత్ దెమ్ స్టేటింగ్ దట్ ఇట్ ఈస్ మ్యాండేటరీ దే హ్యావ్ టు ప్రొవైడ్ ఇఫ్ దే వాంట్ గుడ్ రిజల్ట్స్ they have to provide absolutely no no separate person is not necessary in no no you are have a limitation I can deal only with second degree depression patients above that I cannot deal I have to send them to psychiatrist కౌన్సిలింగ్ చదివి కూడా నాకు రెస్ట్రిక్షన్స్ ఉంది మీరు చదవకుండా మీరు ఎలా కౌన్సిలర్ అవుతారు బీఎడ్లో చదివేది 1% సైకాలజీ యు ఆర్ నాట్ స్టడీస్ సైకాలజీ యు క్యాన్ పికప్ అ ఫైట్ విత్ యువర్ మేనేజ్మెంట్ ఇఫ్ యు రియలీ వాంట్ యువర్ స్కూల్ టు రన్ వెల్ యు క్యాన్ టాక్ టు యువర్ యు మస్ట్ రాదర్ యు మస్ట్ టాక్ టు యువర్ మేనేజ్మెంట్ అండ్ బ్రింగ్ ఇట్ టు దేర్ నోటిస్ Computer's person concerns with you. That is different. If all teachers can be counselors, there shouldn't be such cases in the world. Why are there cases? Why are there 100% teachers? Why everybody is having tensions? It is not possible. Please understand. Teachers never try to become counselors. You will spoil a child's career, I am telling you. Your counseling, if it goes wrong, the child can go to any extent. Please, you don't take that responsibility. Teachers are teachers, counselors are counselors, psychiatrists are psychiatrists. Very interestingly, they have created. So I thought we must give them all three claps. Aha! Oh! Oh!
నిదగమన జీవనం భరతమాత పాదాలకు మోబలం ఆమె మోపై చిరునవ్వులం భరతమాత పాదాలకు మోబలం ఆమె మోపై చిరునవ్వులం గలగల పారే ఆచల పాదం నీ చింద తన కోసం ఏ నాడైనా నిలమిల మెరిసే ఒక అగ్నిగణం మిగిలింద తన కోసం ఏ క్షణమైనా తరతరాల భారతీయ తాపసులది మార్గం తరతరాల భారతీయ తాపసులది మార్గం ఆత్మలో నిరాజనం అమ్మకు నీరాజనం సంఘటనం ఒక యజ్ఞం సమిత గమన జీవనం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోముపై చిరునవ్వులం భూమి పొరలలో పురుడుని పోసే రైతురా సాడా తన పేరు ఏనాడైనా ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి అది ఎంత ఆనవాలు ఏనాడైనా అనామికత సందేశం హైందవ జీవన సారం అనామికత సందేశం హైందవ జీవన సారం జనకి జన్మ కారణం జన్మభూమి ఋణం సంఘటనం ఒక యజ్ఞం సమిత గమన జీవనం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోముపై చిరునవ్వులం మమతల సిరులై తన్మయ జరులై మనం సాగాలి సమరం మునసాగిన శరమై కోవెల గంటై కోటి ఆశల పంటై మనం రోగాలి జలపదాల గుండెల స్వరమై కర్మ ఫలం ఆశించని ధర్మ వీరులం మనం కర్మ ఫలం ఆశించని ధర్మ వీరులం మనం జయ జయ మాతరం జయం జయం భారతం కానీ నాకు అది అక్కడ ఇంప్లిమెంట్ అనేది నేను చూడలేదు కాకపోతే బుక్స్ మాత్రం చూసాను అది ఎప్పుడో వచ్చింది నాకు తెలిసి ఇది చాలా జరిగింది 10 ఇయర్స్ క్రితం నేను చూసాను 8 ఇయర్స్ నేను చూసి 20 ఇయర్స్ క్రితం నేను బుక్స్ చూసాను కానీ ఒక 3 ఇయర్స్గా నేను ఎదురు చూస్తున్నాను నేను ఇందులో ఒక పార్టిసిపెంట్గా ఉండాలి అని నేను పనిచేస్తున్న ఈ సర్కిల్లో ఇక్కడికి రావడం ట్రైనింగ్ తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది రెగ్యులర్గా టీచర్కి సామాజిక బాధ్యత అనేది మిగతా వారి వాల్యూస్ అని చెప్పుకున్నాను వాల్యూస్ అంటే చెప్పుకుంటూ పోతే మిగతా ఏమీ లేదు కానీ ఒక ఉపాధ్యాయుడు వృత్తికి మిగతా అందరికంటే కూడా సామాజిక బాధ్యత ఎక్కువ ఎందుకు అంటే వారు వృత్తి పరంగా వృత్తి చేస్తున్నారు అని చెప్పంటే అది తప్పు ఎందుకంటే వాళ్ళ జీవితమే ఒక నిదర్శనం సమాజానికి అలాంటి వాళ్ళ చేతుల్లో భవిష్యత్తు ఉంటుందని అందరూ చెప్పుకుంటాం బిఎస్ టీబీసీస్ ఇంకా టీచర్ అయిన తర్వాత ఎన్ని ట్రైనింగ్స్ పొందినప్పటికీ కూడా మనకి రోజు వచ్చే విధ విధానాలలో మనం అవగమించే విధి విధానాలలో పిల్లల మీద కొన్ని ప్రయోగాలు అవుతూ ఉంటాయి దాంట్లో కొంతమేర మనం సక్సెస్ అవుతూ ఉంటాం డ్యూరింగ్ ద 3 డేస్ I surely will learn many things. I strongly believe that education is the only weapon to change the society. It is in the hand of a teacher. Teacher can change the society, means especially adolescents. They have all more responsibility on their shoulders to build a strong nation. That's my belief. To inculcate the teaching method among the teachers lies best to all the government, all the members of the community provided such kind of wonderful opportunity. I felt very happy, especially on behalf of myself and indebted to all the dignitaries who are involved in the society in this program. విద్యాదానం చేసినా విద్యాదానం తన జ్ఞానదానం చేసినా అది కొంచెం
ఒక కొన్ని గంటల తర్వాత మళ్ళీ ఆకలి అవుతుంది. అదే విద్యాదానం చేస్తే అది జీవితాంతం మన జీవితంలో వెలుగునిస్తుంది. అలాంటి విద్యాదానాన్ని ఇంకా ఇతరులకు మా ద్వారా పనిచేయాలని కమిట్మెంట్ తీసుకున్న మీరందరూ ధన్యవాదాలు. మేడం చెప్పిన దాకా నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ధ్యానాన్ని పంచడం జ్ఞానాన్ని పంచడం అంటున్నారు. కుండలో ఇబ్బందీలు ఉన్నాయి, పెద్ద కుండ ఎన్ని కుండలలో పోయినట్టు 100, 200, 300, 400 ఆ తర్వాత అయిపోతుంది అందులో. అంటే ఇక టీచర్ పనిచేయాలంట. కానీ ఇక్కడ నేను అర్థం చేసుకుంది ఏంటంటే కొబ్బరి కొబ్బరికాయలలో కొబ్బరి నీళ్ళు ఎట్లయితే ఊటలాగా ఊరుతారో అట్లాగే టీచర్లో ఒక నాలెడ్జ్ ఉంది, పిల్లల్లో నాలెడ్జ్ ఉంది, ఊరేటట్టుగా చేయడమే ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం. వేలం తొమ్మిది వ్యాలీస్ ఫోర్టీన్ స్కిల్స్ ఇవి మీరు చెప్పే బుక్కులలో లేకపోయి తొమ్మిది వ్యాలీస్ ఉంటాయి, ఫోర్టీన్ స్కిల్స్ ఉంటాయి. కానీ వేడ ఆ విషయం వేయడం మాకు మార్గాలను చూసి చూపెట్టాలి. చూపెట్టుకుంటూ వాటిని యాక్టివిటీస్ చేయించాలి. మీరు ఏం చేయాలి అవి పిల్లలకు చేయించాలి. టీచర్ అనే వాళ్ళు థియేటర్ వాళ్ళు కొత్త విధంగా ఆలోచించారు. ఫస్ట్ వినడం ప్రాథమికంగా మీకు ఫస్ట్ వచ్చినాక కొంచెం వినడంలో మీరు కూడా అశ్రద్ధ చూపెట్టదు. వినడం అనేది ప్రాథమిక చర్య. అవి ఆ విషయం మీద వృద్ధి చేస్తుంది. యాక్టివిటీస్ చాలా బాగా చేయించారు. నేను వచ్చిన తర్వాత నాకు కలిసి చూసిన తర్వాత ఇది వండర్ఫుల్ ప్రోగ్రామ్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ టీచర్స్ పట్లనే, ఇది జనరల్ పబ్లిక్ కూడా కావాలి. ఎందుకంటే టీచర్ క్లాస్ టైం మార్నింగ్ 9 hours, 8 hours, ఈవినింగ్ వరకు వేరే పేరెంట్స్ అనేది 24 hours ఇంటరాక్ట్ అవుతారు అంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అంటే వారికి కూడా చాలా ఇంపార్టెంట్. ప్రోగ్రామ్ ఇస్ అన్ ఇంటర్నేషనలీ ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇది వచ్చి దిస్ ప్రోగ్రామ్ లింక్స్
ఆల్ త్రీ, దట్ ఈస్ ద ఫ్యామిలీ, ద స్కూల్ అండ్ ద స్టూడెంట్స్. ఎందుకంటే స్టూడెంట్ ఒక మంచి ఎన్విరాన్మెంట్లో గ్రో చేయాలంటే ముఖ్యమైనది మూడు విషయాలు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ స్కూల్, మరి కమ్యూనిటీ అన్నమాట. ఈ మూడిని లింక్ చేసే విధంగా ఈ ప్రోగ్రామ్ తయారు చేశారు. దిస్ ఈజ్ అ రీసెర్చ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అన్నమాట. ఇట్స్ అ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ కమింగ్ ఫ్రమ్ చికాగో లయన్స్ క్వెస్ట్ ఆర్గనైజేషన్, డైరెక్ట్లీ ఫ్రమ్ చికాగో. అండ్ దేర్ ఆర్ అబౌట్ త్రీ ప్రోగ్రామ్స్, స్కిల్స్ ఫర్ గ్రోయింగ్, స్కిల్స్ ఫర్ అడలసెన్స్ అండ్ స్కిల్స్ ఫర్ యాక్షన్. మన ఇండియాలో వి హ్యావ్ టేకన్ స్కిల్స్ ఫర్ అడలసెన్స్, అంటే 11 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ వరకు ఉన్న పిల్లోళ్లకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేంజెస్ వాళ్ళ బాడీలో అవుతుంది, అంటే ఫిజికల్ చేంజ్, మెంటల్ చేంజ్ అండ్ ఇమోషనల్ చేంజ్ అన్నమాట. దీన్ని అర్థం చేసుకోకుండా పేరెంట్స్ కూడా పిల్లోళ్ళని ఎప్పుడు తిడతామనే ఉంటాము, స్కూల్లో టీచర్స్ కూడా చాలా ప్రెషర్ చేస్తూ ఉంటాము. పిల్లోళ్ళకు కూడా వాళ్ళు ఏం చేయాలనేది ఏమీ వాళ్లకు క్లియర్గా లేదనమాట. బికాస్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ డైవర్షన్స్ ఫర్ దట్ చిల్డ్రన్. ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము టీచర్స్కు దీన్ని బట్టి అన్ని విషయాలు ఒక 3-డే వర్క్షాప్గా చెప్తున్నాము. దీన్ని వాళ్ళు నేర్చుకొని వాళ్ళ స్కూల్లో పిల్లోళ్లకు దీన్ని నేర్పిస్తున్నారు. అది మాత్రం లేకుండా ఇట్ హాస్ గాట్ 7 సెట్స్ ఆఫ్ బుక్. దాంట్లో టీచర్స్ ఎలాగ టీచింగ్ చేయాలా దానికోసం 2 బుక్స్లు ఉన్నాయి, పిల్లోళ్లకు బుక్స్ ఉన్నాయి, మరి పేరెంట్స్ కూడా వీళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఓవరాల్ డెవలప్మెంట్కి ఏమేం అవసరం అనేవి అన్నీ ఆ బుక్స్లో ఉంటాయన్నమాట. దానివల్ల పేరెంట్స్ కూడా అండర్స్టాండ్ చేసుకుంటారు ఈ అడలసెంట్ పిల్లోళ్ళని. పిల్లోళ్ళు కూడా టీచర్స్ టీచింగ్ చేయవల్ల వాళ్ళు కూడా నేర్చుకొని ఒక మంచి సిటిజన్గా ఈ దేశానికి ఉపయోగంగా వాళ్ళు పెద్దోళ్ళు అవుతారన్నమాట. దిస్ ఈజ్ అ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ అ న్యూ జనరేషన్ అండ్ అ కంప్లీట్ జనరేషన్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ అ ప్రివెంటివ్ ప్రోగ్రామ్, అంటే వచ్చే ముందు కాపాడడం. ఒక డిసీజ్ వచ్చినాక మనం డాక్టర్ దగ్గర వెళ్ళి క్యూర్ చేసుకోవడం ఎలాగా, ఆ డిసీజ్ రాకుండా ఒక ఇంజెక్షన్ వేసుకోవడం ఎలాగా, ఈ ప్రోగ్రామ్ ఇట్ ఈస్ లైక్ దట్ ప్రివెంటివ్ ఇంజెక్షన్. ఈ ప్రోగ్రామ్ మూలం పిల్లోళ్ళు వాళ్ళ పెద్దోళ్ళు అయినాక హౌ టు మేనేజ్ దెమ్సెల్స్ ఫిజికలీ, మెంటలీ అండ్ ఇమోషనలీ అనేది, సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఎలా వాళ్ళు దే కెన్ గ్రో అనేది వాళ్లకు నేర్చుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ ది అవకాశం గివెన్. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ రమా రవి తిట్టే. లయన్స్ క్వెస్ట్ అనేది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, లయన్స్ క్లబ్స్ దీన్ని టేకప్ చేసింది. విద్యార్థుల్లో ఉండేటువంటి ఒక నైతిక ప్రవర్తనను పెంపొందించడము దీని యొక్క ముఖ్య ఉద్దేశము. నైతిక ప్రవర్తన అంటే ఎట్లా, వాళ్ళలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేయడం, వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసాన్ని డెవలప్ చేయడము, ఒక ఆశావాద దృక్పథంతో వెళ్ళడము. ఎందుకంటే ఒక స్పీడ్ యుగంలో యాంత్రిక గమనంలో వాళ్ళు ఒక డిప్రెషన్కు లోను కాకుండా తమదైనటువంటి ఒక నైతిక బాధ్యతని సమాజంలో ఎట్లా ఉండాలి అని చెప్పడమే దీని యొక్క ఉద్దేశం. అయితే ఒక యాంత్రిక జీవన గమనంలో మనం ఇంతదాకా నేర్చుకున్నటువంటి జీవన విలువలు, మూల్యాలు అవన్నీ క్రమంగా అడుగంటిపోతున్నటువంటి సందర్భం లోపల ఈ లయన్స్ క్వెస్ట్ ద్వారా టీచర్లకు ఒక ట్రైనింగ్ కోర్సు లాగా, ఒక శిక్షణా తరగతుల్లాగా వాళ్లలో ఉండేటువంటి, అంటే ఇంతకాలం టీచర్లలో నిబుడీకృతమై ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రతిభా ఉత్పత్తులను మరొకసారి వాటిని ప్రొజెక్ట్ చేసి వాళ్లలో ఉండేటువంటి ప్రతిభా ఉత్పత్తులతోని మళ్ళీ పిల్లలకు వాళ్ళ ద్వారా చెప్పించడము దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఇది ఒక 3-డైమెన్షనల్ వ్యూ, అంటే త్రిభుజంలో 3 కోణాలు ఎంత ఇంపార్టెంట్ ఉంటాయో ఆ త్రిభుజంలో ఉండేటువంటి 3 కోణాల్లో విద్యార్థులు ఒక కోణం అయితే తల్లిదండ్రులు ఒక కోణము, ముఖ్యంగా గురుతరమైనటువంటి బాధ్యత వహించేది టీచర్లు. అంటే ఒక దేశ సంస్కృతి ఔన్నత్యము పరిడవిల్లాలంటే ఒక తరగతి గదిలోంచి వస్తుంది. తరగతి గది అంటే తరగని నిధి. ఎంచేతనంటే ఆ తరగని నిధిలోంచే నల్ల బోర్డు మీద రాసేటువంటి ఆ తెల్లని అక్షరాలే జ్ఞానజ్యోతులుగా ప్రపంచానికి అందించాల్సినటువంటి బాధ్యత, ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉపాధ్యాయులది ఉంటుంది. కాబట్టి ఆ ఉపాధ్యాయులను ఇక్కడ మోటివేట్ చేస్తే, తరగతి గదుల్లో వాళ్ళు విద్యార్థులను కనుక మోటివేట్ చేస్తే భావి పౌరులుగా, ఒక మంచి సిటిజన్గా, ఒక ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మించే దిశలో పట ఈ విద్యార్థులు రావాలనేటువంటి ఒక కృషికి, ఆలంబనకు లయన్స్ క్లబ్ వేదికగా నిలబడడం మాకు చాలా సంతోషంగా ఉంది. లయన్స్ క్వెస్ట్ ప్రోగ్రామ్ను నర్సంపేట లయన్స్ క్లబ్ తీసుకోవడం చాలా అభినందనీయం. ఈ ప్రోగ్రాము ఇంటర్నేషనల్ ప్రోగ్రాము,
ఇది 12th, 13th, 14th శివాని పబ్లిక్ స్కూల్లో నిర్వహించడం జరిగింది. దీనికి వివిధ పాఠశాలల నుంచి వెళ్ళి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల నుంచి వెళ్ళి ఉపాధ్యాయులు హాజరు కావడం జరిగింది. ఇది విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు పునాదిగా మారుతుందని నేను కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యారు. వారికి మా నర్సంపేట లయన్స్ క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. లయన్స్ క్లబ్ నర్సంపేట ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు పాఠాలు ఒక ట్రైనీ చేత ఇప్పించడం అనేది ఒక అద్భుతమైన అవకాశం. అదేవిధంగా ఇది ఒక గొప్ప మలుపు అని చెప్పవచ్చు టీచర్స్కి, మాకు కూడా. లయన్స్ క్లబ్ నర్సంపేట ఆధ్వర్యంలో 3 రోజుల వర్క్షాప్ విజయవంతంగా ఈరోజు పూర్తయింది. ఇందులో 11 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు ఉన్న పిల్లల ఎంచుకొని వాళ్ళకి ఏ విధంగా పాఠాలు చెప్పాలి, సున్నితంగా వాళ్ళలో మమేకమై రమా రవి మేడం చెన్నై నుంచి వచ్చి 3 డేస్ ఇక్కడ స్టే చేసి టీచర్స్కి చెప్పడం ఎంతగానో నచ్చింది. అదేవిధంగా టీచర్స్ కూడా ఎంతో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఒక ఇంకో 100 మందిని ఇన్స్పైర్ అయ్యేటట్లు తయారవడం నిజంగా ఒక అదృష్టమైన అవకాశంగా నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కొనసాగేటట్లు లయన్స్ క్లబ్ ఆఫ్ నర్సంపేట ప్రయత్నిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా లయన్స్ క్లబ్ నర్సంపేట అధ్యక్షులు రాజేంద్ర రెడ్డి గారికి, మిగతా కార్యవర్గాన్ని అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఇంత పెయిన్ తీసుకొని ఇటువంటి ప్రోగ్రాం చేయడం నిజంగా కూడా లయన్స్ క్లబ్ నర్సంపేటకు ఒక మంచి జ్ఞాపకంగా నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.